ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ సకుటుంబ సపరివారంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి ముగ్గురు రాష్ట్రంలో పర్యటించేలాగా షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. కొత్త సంవత్సరంలో ఈ ముగ్గురిది భారీ టూర్ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. 25 పార్లమెంటు స్థానాల పరిధిలో చంద్రబాబు బహిరంగ సభలు ఉండేలాగా రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనగిరిలో చంద్రబాబు తొలి సభ జరగనుంది. ప్రతి సభకు 100,000 మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు సంక్రాంతి వరకు మంగళగిరిలో లోకేష్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తున్న లోకేష్ సంక్రాంతి తర్వాత పాదయాత్రలో కవర్ అవ్వని నియోజకవర్గాలలో పర్యటించేలాగా టూర్ సిద్ధం చేస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు, సతీమణి, నారా, భువనేశ్వరి కూడా ప్రజల్లోకి వెళ్లేలా మరో టూర్ సిద్ధమవుతోంది. గతంలో మధ్యలోనే ఆపేసిన జనం గెలవాలి యాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. బుధవారం నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రోజు ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఈ పర్యటన కొనసాగనుంది. ఆమె ఈ యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు.